రాజయ్య గారు తన బాధంతా వ్యక్తం చేశాడు. ఒక నిమిషం వినండి. రాజయ్య గారికి కూడా వాస్తవంగా మేము అందరం కూడా రాజయ్య గారికి టికెట్ ఇవ్వాలని కూడా అడిగినాం, కానీ కడియం శ్రీ గారు టికెట్ ఇచ్చే వరకు ఆయన నాజారేయండు. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ ఆయనకి, బిడ్డకు ఎంపీ సీటు. నేను త్యాగం చేసినాక కూడా ఆయన పోటీ పడి ఇట్లా చేస్తాడనే బాధతోటి కొద్దిగా దూరమేయండు. ఆ దూరమైనప్పుడు మళ్ళా ఇస్తే మనకి ఎక్కడ వస్తుందో అని ఇబ్బంది అవుతుందని ఉద్యమకారుడు మీకు తెలిసి ఉండాలి. ఆయన గురించి మనం అంత పేరున్నాం కానీ అంత గురించి తెలియదు. రాజయ్య అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఆయన ఉద్యమకారుడు. 21 సంవత్సరాలు ఉద్యమం చేసి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక్క మచ్చ లేకుండా చేసిన సుధీర్ కుమార్ గారని మీరు గుర్తు చేస్తున్నారు. మంచి మనిషి, ఇప్పటికి కూడా సంత ఇల్లు లేదు, సంత కారు లేదు. మళ్ళా ఆయన అత్తగారు ఎక్కడయ్యా? ఐలోన్ మండలమే, మన వర్ధన్నపేట నియోజకవర్గమే అంటారవా? ఆయన పుట్టిందంతా అనుకుండలే. దయచేసి నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వర్ధన్నపేట ప్రజల గురించి నాకు తెలుసు. 30 ఏళ్ళు నన్ను ఆశీర్వదించారు. ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే వర్ధన్నపేట ఐలోని పర్వతగిరి మండలాన్ని కూడా గొప్పగా చెప్తున్నా. ఎన్నడూ కూడా నాకు దాటి 30 ఏళ్ళు మెజార్టీ ఇచ్చారు. తతిమ మండలాన్ని వినయ భాస్కర్ కింద ఎండోర్లు ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం గెలిపియాలి. నేను ఒకటే మీద నాకు నమ్మకం ఉన్నది, 100% వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు కసితోటున్నారు. కడియం శ్రీహర్ గారు మోసం చేశాడు, అరూ రమేష్ మోసం చేశాడు, కేసీఆర్ గారికి మొన్న అన్యాయం చేశాం. అంతకుముందు లక్ష మెజార్టీ ఇచ్చిన వాళ్ళు ఏదో ఆశపడ్డారు. 100,000 రూపాయల రుణమాఫీ మనం కొద్దిగా లేట్గా చేసినాం, 2 లక్షల రుణమాఫీ అయిన వరకు టక్కున ఆశపడ్డారు. మైరాలకు 2,500 అని ఆశపడ్డారు, కింటాకి 500 అని అది ఆశపడ్డారు. అవన్నీ కేటీఆర్ గారు చెప్తారు. నేను కార్యకర్తలందరికీ నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు ముందట, నేను వినయ భాస్కర్ గారు, ఈ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కొంత అన్యాయం జరిగింది. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్యాయాన్ని రెక్టిఫై చేసినందుకు నాకు ఈ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు, మీ ఇద్దరం వినయ భాస్కర్ గారు, మీ ఇద్దరం ఉంటాం, రాత్రింబవలు కష్టపడతాం మీకోసం. ఏ పోలీస్ స్టేషన్లో ఎవరైనా తప్పుడు కేసు పెట్టేది ఉంటే వచ్చి పోలీస్ స్టేషన్ ముందర కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మాకు ఆ ధైర్యం ఉన్నది. నేను 15 ఏళ్ళు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉండి కాపాడుకున్న ప్రతిపక్షంగా కూడా ఉండి పోరాటాలు చేశాను. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్ తోటి కేసుపై జైల్లో పోయారు, మీ అందరు కూడా తెలుసు. నేను 3 సార్లు జైలు పోయినా ప్రజల కోసం. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారికి నేను రుణం తీసుకోవాలి. నాకు మంత్రి పదవి ఇచ్చి గౌరవం ఇచ్చాడు. నాకు వచ్చే తప్ప ఏం వచ్చినా రాకున్నా పర్వాలేదు, మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారు చేయాలనేదే ధ్యేయంగా ఉన్నా. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు. దాన్ని వాళ్ళ దాంట్లోనే వాళ్ళు కొట్టుకసస్తాను, నాకందరు తెలుసు. ఇదే ప్రకాష్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారు పిలిచిండట, ఏదో పిలిచిండు కదా, పాత దోస్తాను పోయిండు, నీకు మంత్రి పది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని మాయమాటలు చెప్పిండు. ఆ ప్రకాష్ గౌడ్ నాకు ఫోన్ చేసిండు రాత్రి, ఏం చేయమంటావు అన్న, నా కార్యకర్తలు అయితే వద్దంటారు, నాకు మనసుగా లేదు అని అన్నాడు. తప్పది, 6 నెలల లోపల పతనం అయిపోతుంది. నువ్వు తొందరపడకంటే అన్నా నేను తొందరపడను, నేను పోను అని జిద్దిగా ప్రకాష్ గౌడ్ గారు చెప్పారు. చాలా మంది ఎమ్మెల్యేలకు మాయమాటలు చెప్పినా ఈ ప్రభుత్వం ఉండదనేది డిక్లేర్ చేసుకున్నారు. వాళ్ళ దాంట్లోనే రేవంత్ రెడ్డి ఒక గుంపు పెట్టాడు, ఆ గుంపు మేస్త్రి పెట్టాడు తన మనసుల కోసం. 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ, 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మనకి దగ్గర రాణిస్తలేదు. వాళ్ళందరూ కూడా కసితోటి ఉన్నారు. రేవంత్ రెడ్డి మీద
కక్ష తీసుకోవాలన్నారు. నేను ఒకటే కేటీఆర్ గారికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది, మా వరంగల్ జిల్లా ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున, మా వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల తరఫున, ఇక్కడ ముగ్గురు ద్రోహం చేశారు. కడియం శ్రీగర్ ఒకరు, అరుణ్ రమేష్ ఒకరు, మాన్యం రవీంద్రరావు. నేను ఒకటే చెప్తున్నా, వరంగల్ జిల్లాలో కూడా మనతోటి లబ్ధి పొంది మేయర్ దయాకర్, సరే దయాకర్ మేయర్. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో నాకున్న అనుభవం చెప్తా, కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ల నుంచి ఆత్మలుగా పనిచేసినోడిని మనం ఏమనొద్దు. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి కేటీఆర్ గారికి మన పార్టీతోటి లబ్ధి పొంది మన పార్టీ మోసం చేసినోడిని మళ్ళా దగ్గర కూడా రానియొద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. తొక్కి పారేయాలి. మన కాంగ్రెస్ ఉద్యోగులకి ఏం పోనవసరం లేదు. వాడు 15 ఏళ్ళ నుంచి వాడు పార్టీ అధికారం ఉన్నా లేకుండా పడి ఉన్నాడు, కానీ మన పార్టీలో ఉండి మనకు మోసం చేసి మళ్ళా అధికారం పోగుతుంటే ఉరికినోడు ఉన్నాడో నాకు తెలిసిన కాడికి పురుగుల పరిచేస్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కావాల్సి ఉంటే రాజకీయాలను చూపుకో బాబు, ఏ మాట్లాడుతుంట రావద్దు అట్లా. దయచేసి నేను కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, వర్ధన్నపేట నియోజకవర్గం, వరంగల్ పార్లమెంటు, మేమున్న స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ ఉన్నారు, ఇక్కడ మా ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ అందరం మేము హామీ ఇస్తున్నా, మా నాయకులు కార్యకర్తలు అందరం కూడా 50,000 మెజార్టీతో గెలిపించి మీ చేతిలో పెడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ మాట మీరు నిలబెట్టుకోండి. సర్వేలు చేయించాను, కాంగ్రెస్ పార్టీల సర్వే రిపోర్ట్ కూడా నాకు వచ్చింది. ఆయన ఒకరు ఫోన్ చేసిండు, ఆయన ఒక సర్వే చేస్తానే అన్నారా, నీ వరంగల్ గెలుస్తాందని. అరే ఎట్లా గెలుస్తుందయ్యా, 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళే, ఎట్లా గెలుస్తుందా నేనన్నా. అరే బోనగిరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలితే కాంగ్రెస్ ఎంపీ గెలవలేదా, మల్కాజీ గెలవలేదా, అదే తిరిగా కరీంనగర్లో మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలితే బీజేపీ గెలిచింది. అట్లా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది, మీ వరంగల్ గెలిచే దాంట్లో ఉన్నదని కాంగ్రెస్ పార్టీ సర్వేలు చెప్పారు, నిన్న బీజేపీల సర్వేలు కూడా చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళ సర్వేలో మనం సెకండ్ వస్తాను, సెకండ్ కాంగ్రెస్, బీజేపీ థర్డ్, మనం నెంబర్ 1. బీజేపీల సర్వేల్లో మనం నెంబర్ 1, నెంబర్ 2 బీజేపీ. నేను సర్వే చేయించాను, 25 ఏళ్ళ నుంచి నాకు సర్వే చేస్తూ ఉన్నాడు. నేను ఓడిపోతానని ఇచ్చి నాకు నెల కిందనే, నేను కేటీఆర్ గారికి కూడా చెప్పిన 3 నెలల ముందే, నా సీటు వద్దు సార్, నాకు వద్దు సార్ అని. ఎందుకంటే నాకు కొద్దిగా భయం అవుతాను సార్ అన్న. ఏ వద్దొద్దు నువ్వు గెలుస్తాను అని కేటీఆర్ గారికి నాకు లిస్ట్ చూపెట్టిండు సార్. మీ లిస్ట్ మీకుండని, నా లిస్ట్ అయితే నేను చెప్తున్నా, 25 ఏళ్ళ నుంచి నాకు తెలుసు కాబట్టి కొత్త వాళ్ళు కావాలని చూస్తాను. ఊరికే ఈయనకే ఎత్తానమా, కొత్త ఎద్దామని అంటాను. దయన్న మంచోడే కానీ ఓ కొత్త తెలియజేస్తాడు అని ఆశ పుట్టింది. ఇప్పుడు బాధపడతాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నా సర్వేలో కూడా 50,000 మెజార్టీ తోటి టీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. వర్ధన్నపేట సర్వే నిన్న వర్ధన్నపేటలో చూపెట్టాను, పర్వతగిరి వాళ్ళకు చూపెట్టాను, యనవకొండదంతా వినయ్ భాస్కర్ చూపెట్టాను, వర్ధన్నపేట కూడా మెజార్టీ ఉన్నది. కార్యకర్తలు కసికొద్ది చేద్దాం. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఓ పక్క అరుణ్ రమేష్ కడియం చూద్దాం చేద్దాం అని కూడా అనొద్దు. బీటా నువ్వే సిగ్గు లేకుండా పోయినావు, నేనెందుకు కొత్త రానాలే, చూద్దామని కూడా అనొద్దు. నీకు సిగ్గున్నాదో నువ్వు పోయేదందుకు, నేనెందుకు వస్తారా నీతో అనాలే, చూద్దామని కూడా అనొద్దు. నాకు ఒకడు ఫోన్ చేసిండు, ఫోన్ చేస్తే నోటుకొచ్చిన తిట్టాడు, నేను పోతానేంది అని పొరగాటు కొడుకపోయిన సంగతి ఏందో చూస్తారా అన్న. దయచేసి నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మరొక్కసారి చెప్తున్నా, కసికొద్ది చేద్దాం. అదే తిరిగా 28వ తారీఖు నాడు బస్సు యాత్రలో
పెద్దలు కేసీఆర్ గారు వస్తాను, ఇదే టైం మన ఐదింటికి వస్తాడు. వర్ధన్నపేట నియోజకవర్గంలో 20,000 మంది రావాలి, 20,000 మంది రావాలి. వస్తుందా రాదా? మన దమ్మింద చూపెట్టాలి. చూపెడు రావాలేదా? మీరు ఒక్కొక్కరు మళ్ళా వీడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పాను మీటింగ్ పెట్టి. వరంగల్ అనుకుంట చివరస్తాల నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కేటీఆర్ గారు చెప్తున్నా, మేము ప్రజలు, మీరు ప్రజలను ఇప్పుడు తీసుకురాకుండా బూత్కి 20 మంది కార్యకర్తలు, మిలిటెంట్ కార్యకర్తలే రావాలన్నావు, అదే కార్యకర్తలు వచ్చారు తప్ప వాళ్ళు లేవని కూడా నేర్తలేరు. వీళ్ళు వచ్చిన వాళ్ళు మిలిటెంట్, దేనికంటే దానికి సిద్ధం అంటే తయారు వచ్చారు. దయచేసి నేను ఒక్కటే కేటీఆర్ మరొక్కసారి చెప్తున్నా, తప్పకుండా గెలిపించి మీ చేతులు పెడతామని కూడా నేను వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల తరఫున, వరంగల్ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ వాళ్ళందరి తరఫున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు